ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకి డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు అయితే క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైటు. ఇక మనకి ఏదైతే డిప్యూటీ కలెక్టర్ కు సంబంధించిన పోస్టుల నోటిఫికేషన్ విడుదలైందో ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే ఇది మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్ 1 సర్వీసెస్ లో మనకి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ 27-2018. నోటిఫికేషన్ ఇష్యూ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ 31, 2018 కనబడుతుంది. గ్రూప్ 1 సర్వీసెస్ అని కనబడుతుంది. ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి జనవరి 7 నుండి తీసుకోవడం అయితే ప్రారంభిస్తారని చెప్పి ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జనవరి 20 క్లోజ్ అయిపోతాయి. జనవరి 27 వరకు మనకి ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికంటే ముందే ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్పుడు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలని చెప్పి క్లియర్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఈ పోస్టులకి చూసుకున్నట్లయితే మనకి ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుందో ఇది చూసుకున్నట్లయితే మనకి 10/3/2019 అంటే మనకి మార్చి 10 జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక మెయిన్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మనకి జూన్ 10 నుండి జూన్ 22 వరకు జరుగుతాయని చెప్పి క్లియర్గా డేట్స్ అయితే మెన్షన్ చేశారు. అవి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ డేట్స్ అనేవి మనకి బ్లాక్ కలర్లో డార్క్ అయితే ప్రింట్ చేశారు నోటిఫికేషన్లో. ఆ డేట్స్ కూడా మీకు ఈజీగా అయితే అర్థమవుతాయి, ఆ డేట్స్ మీకు ఈజీగా కూడా కనపడతాయి, అవి చెక్ చేయండి ఒకసారి. ఇక మరిన్ని డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. ఏవైతే ఈ ఎగ్జామ్స్ ఉంటాయో ఈ ఎగ్జామ్స్ కి 7 ముందు మనకి హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయని చెప్పి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అప్పటి నుంచి హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి అభ్యర్థులకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక చూసుకున్నట్లయితే మనకి ఇందులో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, ఫ్రెష్ వేకెన్సీస్ ఉంటాయి. క్యారీ ఫార్వర్డ్లో మనకి అడ్వాన్స్ వేకెన్సీస్ అయితే లేవు. ఫ్రెష్ వేకెన్సీస్లో చూద్దాం. పోస్ట్ కోడ్ చూసుకుంటే 1, అది కూడా మీరైతే కన్సిడర్ చేయండి. ఇక ఫ్రెష్ వేకెన్సీస్లో డీటెయిల్స్ అయితే చూద్దాం. వీటికి సంబంధించి ఫ్రెష్ వేకెన్సీస్లో చూసుకుంటే వీటికి సంబంధించి 30 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 మాక్సిమం 42. ఈ పోస్టుకి సెలెక్ట్ అయిన అభ్యర్థికి మినిమం చూసుకుంటే 40,270 నుండి మాక్సిమం 93,780 వరకు శాలరీ అయితే వస్తుందని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా చూసుకుంటే మనకి 30 అయితే ఉన్నాయి. ఆ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు, అవి అయితే మీరు చూడొచ్చు. ఇక మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ మెన్షన్ చేశారు, అవి కూడా మనం చూద్దాం. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయితే అయ్యి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. బిఏ అని కానీ, బీఎస్సీ అని కానీ, బీకామ్ అని కానీ సపరేట్గా మెన్షన్ చేయలేదు. ఏ డిగ్రీ చేసిన అభ్యర్థి అయినా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు, దాన్ని కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకున్నట్లయితే మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు, ఆ డీటెయిల్స్ కూడా మనం అయితే చూసుకోవచ్చు. ఈ పోస్టులకి ఎటువంటి ఫిజికల్ రిక్రూట్మెంట్స్ అయితే ఉండవు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు, ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. జనరల్గా ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 మాక్సిమం 42 మెన్షన్ చేశారు. ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో ఆ ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం చూసుకుంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉంటారో వారికి 5 ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10, ఎక్స్ సర్వీస్మెన్స్కి ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసిన అభ్యర్థులకి 3 అనేది ఏజ్ రిలాక్సేషన్. ఏపీ స్టేట్ గవర్నమెంట్లో ఏపీఎస్సీబీలో కానీ, ఏపీఎస్ఆర్టీసీలో కానీ, కార్పొరేషన్స్లో కానీ, మున్సిపాలిటీస్లో కానీ లేదా ఎక్సెట్రా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా సెక్టర్లో కానీ ఎంప్లాయీగా అయితే వర్క్ చేస్తారో వారికి 5 అనేది ఏజ్ రిలాక్సేషన్గా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే మనకి చూడొచ్చు. అదేవిధంగా హౌ టు అప్లై అని చెప్పి అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఫీ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఫీ పేమెంట్ చూసుకున్నట్లయితే మనకి 250 అనేది ఫీజు. ఇది మనకి ఆన్లైన్లో అయితే పే చేయాలి. 250 పే చేస్తున్నప్పుడు మనకి 120 అనేది ప్రాసెసింగ్ ఛార్జెస్ అయితే కట్ అవుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు, అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. జనవరి 7 నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి మీరు ఈజీగా అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూస్తున్న పీడిఎఫ్ ఉందో ఆ పీడిఎఫ్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా మరిన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఏదైతే ఈ పోస్టులకు సిలబస్ ఉందో ఈ పోస్టుల సిలబస్కి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారో వారు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల యూట్యూబ్లో నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే అది మీ మొబైల్ వరకు వస్తుంది. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మీ 10 ఫ్రెండ్కి షేర్ చేయండి.